పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలందరినీ కూడా మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అయ్యేటువంటి అవకాశమే లేదు, నన్ను నమ్మండి నాకు అండగా ఉండండి అని చెప్పి పవన్ కళ్యాణ్ అంట. జగన్మోహన్ రెడ్డి గారు అంటే హీజ్ అ బ్రాండ్. ఒంటరి పోరాటం చేశారు జగన్ అన్న. ఆయన విజయమ్మతో పార్టీ స్టార్ట్ అయింది, దాని తర్వాత 14 మంది, తర్వాత 67 మంది ఎమ్మెల్యేలు, ఈరోజు 151 మెంబర్స్ ఆఫ్ ఎమ్మెల్యే. అంటే ఇది ఒక రోజులో రెండు రోజులు వచ్చింది కాదు, ఎవరినో వెన్నుపోటు పొడిస్తే వచ్చిందని కాదు. ఇది ఒక వారియర్, ఆయన సోల్జర్. మొన్న ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో చెప్పారు, నా నడక నేల మీదే, నా ప్రయాణం సామాన్య జనాలతోనే అన్నారు. అంటే ప్రజలందరూ కూడా ఆయన ఏదైనా మాట ఇస్తే మాట మేరకు ఉంటారు అని ప్రజలు నమ్మినారు. ప్రతి గడపలో జగన్ అన్న ఉన్నారు, వాళ్ళు వచ్చి ఓటేసి తన వంతు వాళ్ళు ఓటేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో కూర్చోపెట్టారు. ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు, సో ఇక రాబోయేది మా ప్రభుత్వమే అని చెప్పి తెలుగుదేశం పార్టీ భారీ ఎత్తున సంబరాలు చేస్తుంది. పార్టీ సింబల్ పైన ఏం గెలవలేదు కదా, దుష్ప్రచారం అయితే భారీగా చేసినారు, టీచర్స్ అందరూ అపోజిట్గా ఉన్నారని. యాక్చువల్లీ ఈరోజు ఒక రికార్డు కూడా క్రియేట్ చేసినాం మనం. మనము 2 టీచర్స్ కాన్స్టిట్యున్సీ గెలిచినాం, మా గతంలో గెలిచినాం, అంతా కలిస్తే 3 ఉంది. సో ఈరోజు కౌన్సిల్లో రిప్రజెంటేషన్ 3 టీచర్స్ గెలిచిండే ఏకైక పార్టీ అంటే, సపోర్ట్ చేసిన పార్టీ అంటే మందే అనేది కూడా ఒక ట్రాక్ రికార్డ్లో ఉన్నాం. అండ్ టీచర్స్ అందరూ కూడా మాకు సపోర్ట్ చేశారు కాబట్టి టీచర్స్ కాన్స్టిట్యున్సీ అంతా మనం విన్ అయినాం. సో పట్టభద్రులు వ్యతిరేకంగా ఓటేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోబోతున్నారని చెప్పి చెప్తుంది. పట్టభద్రుల ఎలక్షన్లో అయితే మీరు ఒకటి చూడాలి, అచ్చెన్నాయుడు గారు మళ్ళా పీపుల్ డెమోక్రటిక్ ఫ్రంట్ వాళ్ళందరూ కలిసి ఎస్ అని ఒప్పందం మేరకు ఎలక్షన్లో పోయినారు. టీడీపీ వాళ్ళకి ఎన్ని ఓట్లు వచ్చినా కూడా పీడీఎఫ్ వాళ్ళకి అంతే రావాలి కదండి, అంత రాలేదు కదా, కనీసం దాంట్లో సగమన వచ్చిందా? లేదు. ఇక్కడ కూడా టీడీపీ పార్టీ వాళ్ళు వాళ్ళని వాడుకున్నారనే దానికి ఒక నిదర్శనం. అంటే అవసరం వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు వాడుకొని వదిలేస్తారు. ఇది ఖచ్చితంగా వాళ్ళు చాలా క్లీన్గా అబ్జర్వ్ చేయాలి ప్రజలందరూ కూడా. అండ్ రాబోయే రోజుల్లో అయితే డెఫినెట్గా ఇది 2% ఆఫ్ ఓటింగ్, అండ్ ఇంకా మాకు 1 ఇయర్ టైం ఉంది. సో ఎక్కడన్నా మనము మన ప్రభుత్వం ఎక్కడైనా సెటరేట్ చేసుకునే అంశం ఉంటే మన నాయకుడు ఎక్కడో ఎట్లుంటాడు, హీస్ వెరీ బ్రాడ్ మైండెడ్. నిజంగా ఇంకా 1 ఇయర్ టైంలో మనము ఏదైతే ల్యాప్సెస్ ఉందో అవన్నీ కూడా సెటరేట్ చేసుకొని చాలా ఫుల్ ఫ్లెజ్డ్గా ఫుల్లీ వెపెండ్గా ఎలక్షన్కి వెళ్ళిపోతాం. సో విద్యావంతులు, మేధావులు, ఉద్యోగులు, ఈ వర్గాలన్నీ కూడా మీ ప్రభుత్వం పైన తిరుగుబాటు ప్రకటించాయి ఈ ఎన్నికలతో. సో ఇది 2024 ఎన్నికల్లో ఓటమికి నాంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తుంది. మీరు అలాగే ఏదైనా గతంలో మీరు చూస్తే 2007 టీడీపీ గెలిచినారు, బట్ 2009 వచ్చేసరికి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే గవర్నమెంట్ ఫామ్ చేశారు. అదేవిధంగా పీడిఎఫ్ ఎన్నోసార్లు గెలిచినాయి కదా, మళ్ళీ వాళ్ళంతా గవర్నమెంట్ ఫామ్ చేశారా? చేయలేదు కదా. ఇది కూడా అలాగే ఉంటుంది. సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకవైపు పట్టభద్రులు వ్యతిరేకంగా ఉన్నా సరే ఏంటి ఇంత నమ్మకం మళ్ళీ గెలుస్తారని చెప్పడానికని అడుగుతుంది. కమిట్మెంటే జగన్మోహన్ రెడ్డి గారు మారిపోయారు. ప్రతి ఇంటికి మంచి చేసాం, ప్రతి రంగానికి మంచి చేసాం, ప్రతి వర్గానికి మంచి చేసాం, మరీ ముఖ్యంగా మహిళలందరికీ కూడా. నేను చాలా 50% రిజర్వేషన్ దూరంగా ఉండే మహిళలు అయితేమి, అదేవిధంగా రైతులందరికీ కూడా మంచి చేసాం. ఆల్ సెక్టార్స్ పీపుల్ అందరూ కూడా మనము కమిటెడ్గా చేస్తున్నాం కాబట్టి డెఫినెట్గా మళ్ళీ మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. అండ్ 175 డెఫినెట్లీ విక్టోరియస్గా బయటకు పడతామనే దాంట్లో ఎటువంటి అనుమానము లేదు, సందేహము లేదు. సో కానీ డెవలప్మెంట్ అన్నది లేదు ఈ రాష్ట్రంలో, ఇన్వెస్ట్మెంట్స్ లేవు, ఎంప్లాయ్మెంట్ లేదు, సో అందుకే ఇప్పుడు ఎలక్షన్స్లో కూడా ఓడిపోయారని చెప్పి టీడీపీ చెప్తుంది. మన వైజాగ్లో జరిగింది సమిట్ మీరు చూసారు కదండి, ఎంతమంది ఇన్వెస్టర్స్ వచ్చినారు. అదానీస్ అండ్ అంబానీస్ కూడా ఒక డయాస్ని షేర్ చేయడం అంటే అది మామూలు విషయం అయితే కాదు. అది హ్యాపీగా షేర్ చేస్తూ అదానీస్ అంబానీస్ ఏం చెప్పారంటే, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చాలా బాగుంది ఆంధ్రప్రదేశ్లో. సో ఇవన్నీ 100% జరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువ మంది యూత్స్ కూడా కవరేజ్ అవుతుంది కాబట్టి డెఫినెట్లీ ఇది మంచి స్కోప్. ఈవెన్ వైజాగ్ విల్ డెవలప్ ఇంటూ ఎ వెరీ మంచి సిటీగా తయారవుతుంది విత్ లాట్ ఆఫ్ స్కోప్స్ అండ్ ఆపర్చునిటీస్ ఫర్ ద యూత్స్ అని జగన్మోహన్ రెడ్డి గారు. అదే దిశలో మన ప్రభుత్వం కూడా వర్క్ అవుతుంది.